వైరిపక్షంతో హోరాహోరీ పోరుతో ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే అంతర్గత పోరు ప్రతి పార్టీని పట్టి పీడుస్తున్నాయి. ఇక నిజామాబాద్ బీజేపీ విషయానికి వస్తే జిల్లా అధ్యక్ష పదవి నుంచి నియోజకవర్గం అభ్యర్థిత్వం వరకు నువ్వా నేనా అన్నట్టు తయారైంది. పార్టీలోకి కొత్త నేతలు రావడంతో పాత నేతలు కీలక వహిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి కయానికి కాలు దూతున్నారు. ఒకవైపు నిజామాబాద్ ఎంపీ అరవింద్ వర్గం, మరోవైపు పార్టీ సీనియర్ నేత ఎండాల లక్ష్మీనారాయణ వర్గం నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల జోరుతో పాటు బీజేపీలో వర్గపోరు హోరెత్తుతుంది. పార్టీలో అంతర్గత పోరు జోరుగా సాగడంతో కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో కమలం పార్టీలో ఇప్పటి నుంచే టికెట్ల కయ్యం మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు టికెట్ తమదంటే తమదని పోరాటాలు సాగిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమలంలో కయ్యం జోరు ఈ రీతిగా సాగుతుంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కమల వికాసం సంగతి ఎలా ఉన్నా పోటాపోటీగా ఒకరికి మించి మరొకరు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపు ధన్బల్ సూర్యనారాయణ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. దానికి తోడు అన్ని కుల సంఘాలను ఏకం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు తనకే టికెట్ వస్తుందని భావిస్తున్న ఎండల లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అరవింద్కు విధేయుడిగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు బసవలక్ష్మీ నరసయ్య ఇప్పుడు ఎండల లక్ష్మీనారాయణ చెంతకు చేరారు. అర్బన్ కార్పొరేటర్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు తటస్థంగా ఉన్నారు. ఇక రెంటికి చెడ్డ రావడిలా బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి తయారైందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో టికెట్ ఎవరిని వరిస్తుందని నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బోధనలో కలిసి ఉండాలని బోధనలు చేస్తున్న నేతలే విడిపోయి టికెట్ పోరు సలుపుతున్నారు. మేడపాటి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఖరారనుకున్న తరుణంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాతీయ నేత వడ్డి మోహన్ రెడ్డి కమలం కండువా కప్పుకున్నారు. టికెట్లు ఆశిస్తున్న ఈ ఇద్దరు ఎంపీ అరవింద్కు కుడి ఎడమగా ఉంటున్నారు. దీంతో వీరిలో టికెట్ ఎవరికి వస్తుందో తెలియడం లేదు. ఆరుమూరు నుంచి వినయరెడ్డి ఈసారి పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అరవింద్ దూరం పెట్టడంతో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఇలా రెండు వర్గాలుగా ఉన్న పార్టీలోకి కొత్తగా అరవింద్ నేతృత్వంలోని అంకంపూర్ పైడి రాకేష్ చేరారు. రాజకీయ వదులకు కేంద్రమైన ఆరుమూరులో బీజేపీకి ముగ్గురు అభ్యర్థులు టికెట్కు రెడీ అయ్యారు. దీంతో పార్టీ నేతలు కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారింది. బాల్కొండ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది బీజేపీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ మల్లికార్జున రెడ్డి చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ఎంపీ అరవింద్ అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ముత్యాల సునీల్ రెడ్డి బీజేపీలో చేరి తన ప్రాతినిధ్యం నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సునీల్ రెడ్డి రాకపై అరవింద్ అయిష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీలో మెజారిటీ వర్గం సునీల్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరినా చేరకపోయినా పోటీలో ఉంటానని సునీల్ రెడ్డి తెలియజేయడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఆ పని జరిగితే మల్లికార్జున రెడ్డి పరిస్థితి బెటర్ అయి టికెట్ దక్కడానికి ఛాన్స్ ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అనాదిగా మారింది. కేసుపల్లి ఆనందరెడ్డి మృతి తర్వాత ప్రస్తుతం దినేష్ కులాచారి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన తప్ప బీజేపీ రూరల్కు పెద్దదిక్కు కనిపించడం లేదు. నాలుగు నియోజకవర్గాల్లోని కమలంలో కయ్యం కొనసాగితే అందుకు భిన్నంగా జుక్కల్ టికెట్ ఆశిస్తున్న మోపాలుకు చెందిన ఎన్ఆర్ఐ గాజుల బుచ్చన్న ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఎంపీ అరవింద్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.
ఎవరిని టికెట్ పంచాయతీలు నిర్వహించినా గొప్పలు చెప్పేసుకున్నా అధిష్టానం చేసిన నిర్ణయాన్ని పాటించక తప్పదు. అందుకు అనుగుణంగా అడుగులు వేయక తప్పదు. లేదంటే స్వపక్షంలో ఉన్న వైరపక్షం మాదిరి వ్యవహారం తయారవుతుంది. అందుకే అంతొద్దు, ఇది చాలు ఫార్ములాలో వెళ్లడం ఉత్తమం.